నెల్లూరు సిటీ టికెట్ రాదనే అనుమానంతో అనిల్ వేరే నియోజకవర్గాల్లో తిరిగాడని టీడీపీ సిటీ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గ్రహించి చెత్తపన్ను తగ్గిస్తారని ప్రకటించడాన్ని విమర్శించారు. రెండేళ్ల నుంచి కడుతున్న పన్నులను వెనక్కిప్పించాలని డిమాండ్ చేశారు. ఇళ్ల కోసం లబ్ధిదారులు కట్టిన డబ్బులను ప్రభుత్వం వాడుకుంటోందని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ధర 10 రెట్లు పెరిగిందన్నారు. నిత్యం ప్రమాదాలకు కేరాఫ్గా మారిన సింహపురి హాస్పిటల్ జంక్షన్ వద్ద ఉన్న బార్ను మూసేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కోటంరెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి నెల్లూరులో పాదయాత్ర చేస్తున్నాడు, వాలంటీర్లని 2-3 వార్డు వాలంటీర్లని మున్సిపల్ అధికారులని పోలీసు నేసుకొని రోడ్లో పోతున్నాడు. నిన్న ఆయన 50వ వార్డు కామాక్షి నగర్ పేదవాళ్ళకి వరం, చెత్త పన్ను రద్దు చేయబోతున్నాం. అర్రే 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 అర్రే, చెత్త పన్ను వేసింది మీరు 30 రూపాయలు 2 సంవత్సరాలు కట్టించుకున్నారు వాళ్ళ చేత, మళ్ళీ వెనక్కి ఇస్తున్నారా 2 సంవత్సరాలది? అనిల్ చెప్పు, చెప్పయా వెనక్కి ఇస్తున్నా? ఏదో పెద్ద గొప్ప చేసినట్టు పేదవారికి మేము ఇంటి పన్ను రద్దు, మేము చెత్త పన్ను రద్దు చేయబోతున్నాం. అబ్బా ఎటువంటి హామీ ఇచ్చేవా, గొప్పడు ఆయన అనిల్, అబ్బా చాలా గొప్పడు. ఆ గొప్ప మనస్తోనే అడుగుతున్నాం, పేదవాళ్ళు ఇళ్ళ కోసం పుస్తీలు కుదరపెట్టి ఇంటియారిల్లు వెంకటేశ్వరపురం అల్లిపురం టౌన్లో 43,000 ఇళ్ళకి 50,000 లక్ష రూపాయలు కట్టున్నారు. ఇల్లు ఇప్పించిన ఆయన అనిలయ్యా, అయ్యా ఇప్పించు, చాలా దానకర్ణుడివి కదా, చెత్త పన్ను రద్దు చేస్తున్నావు అని చెప్పావు కదా, అది ఇప్పించు. 2 సంవత్సరాలు కట్టారే పేదవాళ్ళు చెత్త పన్ను, అది వెనక్కి ఇప్పించయ్యా, సంతోషిద్దాం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.